ఇక తెలుగు భాషను సంరక్షించడానికి బహుశా ఇప్పటి వరకు కూడా నేను ఇంకొకటే అడుగుతున్నాను. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉంది. అన్ని కళలకు, తెలుగు కళలన్నిటికీ, సంస్కృతికి, సాంప్రదాయాలకు పుట్టిన కొమ్మలాగా అది ఒక మరి అట్లాంటి భాషా నిలయమైనటువంటి తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు బైఫర్కేషన్లో భాగంగా ఇక్కడ తెచ్చుకోలేదు? అదేవిధంగా ఈరోజు నాకు తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. అట్లాంటి ఈ తెలుగు అకాడమీ అక్కడ బోలెడు ఫండ్స్, అదేవిధంగా సిబ్బంది, ఎన్నో స్థిరాస్తులు. పివి నరసింహారావు గారు 1966లో దాన్ని స్థాపించి, దాన్ని ఉద్ధరించి ఈరోజు అంత ఒక స్థాయికి తీసుకెళ్లినటువంటి తెలుగు అకాడమీని 5 సంవత్సరాల కాలంలో నువ్వెందుకు ఉద్ధరించలేదు? బైఫర్కేషన్లో భాగంగా అకాడమీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయావు? అసలు ఏ పోస్ట్ ఇచ్చావు చెప్పు తెలుగు సంబంధించినటువంటిది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చాక, మా పరిపాలన వచ్చిన తర్వాత అన్నీ కూడా భాషకి, అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజ్కి మరి ఆయన యార్లగడ్డ గారిని వేయటం జరిగింది. ఈరోజు తెలుగు అకాడమీని అక్కడి నుంచి విభజించుకునే భాగంలో నన్ను చైర్పర్సన్గా వేయటం జరిగింది. ఈ విధంగా అన్నిటినీ మించి ఏ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడి కేంద్రంతో అసూలు బాసాడో పొట్టి శ్రీరాములు గారు, కనీసం ఆయన నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఇన్ని సంవత్సరాలు జరుపుకుంటూ, ఉమ్మడి ఆంధ్రలో కూడా జరుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాలు ఇతని కాలంలో ఇతని ఆంధ్ర భాషాభిమానం ఏమైపోయింది? ఇతని ఆంధ్ర భాషాభిమానం అంత ఎక్కువగా ఉంటే తెలుగు వాళ్ళ కోసం, తెలుగు భాష కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన స్మరించుకునేటువంటి ఆ పవిత్రమైన దినాన్ని కూడా నువ్వు తుంగలో దొక్కేసి, నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నవనిర్మాణ దీక్షో ఇంకేదో దీక్షో చివరికి అనే ఒక పనికి మాలినటువంటి సిద్ధాంతం తెర మీదకు తీసుకొచ్చి ఒక్కసారి కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు భాష కోసం, ఆ భాష కోసం కృషి చేసినటువంటి వాళ్ళ కోసం ఏ ఒక్కరోజైనా నువ్వు మాట్లాడావా? దానికోసం ఒక ఉత్సవం చేసావా? ఎంతసేపున్న ప్రభుత్వ ధనాన్ని నీ దీక్షలకి, నీ ఫ్లైట్లకి, నీ విదేశ పర్యటనలకి, తర్వాత మిగిలినదంతా కూడా కరప్షన్కి, అవినీతికి ఇంత దారుణంగా మోసం చేసినటువంటి మీ తండ్రి కొడుకులకి ఈ భాష గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా? ఒక్కసారి కాదు, ఒక్క నిమిషం కూడా మీకు మాట్లాడటానికి నైతిక హక్కు లేదు. ఇక మీ గురించి మాట్లాడాలంటే మీరు ఏ భాష మాట్లాడతారో కూడా జనానికి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మీ కొడుకు కానీ నువ్వు కానీ చూస్తే ఎట్లా ఉందంటే ఏంటిదంటే, మనకి కన్యాశుల్కంలో నాకు ఆయన గుర్తొస్తా ఉండదు, గురిజాడ గారు రాసినటువంటి కన్యాశుల్క నాటకంలో గిరీశం పాత్ర ఉంది, అలాగే వెంకటేశం పాత్ర ఉంది. వీళ్ళిద్దరూ గురు శిష్యులు అన్నమాట. అయితే వేసవి సెలవులకి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశం తండ్రి అడుగుతాడు, ఏరా ఎంత చదువుకున్నావు, నువ్వు ఆంగ్ల భాషను బాగా నేర్చావా? ఆయన కాలంలోనే ఆంగ్ల భాషకి ఎంత ఇదుందో ఆలోచించండి. కన్యాశుల్కం ఎప్పుడు రాసిన గురిజాడ వారు 18వ శతాబ్దం అంతంలో అనుకుంటాను. ఆ సమయంలోనే ఆ భాష, ఆంగ్ల భాష కోసం స్కూల్స్లో అంత ప్రాచుర్యం ఉండేది. నువ్వు ఆంగ్ల భాషను ఎంతవరకు నేర్చుకున్నావో, మీ గురువుగారు ఎంతవరకు నేర్పారో చెప్పమంటే వాడు వచ్చి రాని దాంట్లో చెప్తాడు, ఏబీసీడీలు చెప్తాడు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, సంభాషణ చేయండి, ఆంగ్ల భాషలో అంటే అది రాదు వాడికి. సిఏటి క్యాట్, అదేవిధంగా డిఓజి డాగ్ అని పదాలు చెప్తాడు. తర్వాత అది తలగోక్కుంటూ ఏబీసీడీలు చెప్తాడు, అది మర్చిపోతాడు మధ్యలో. కానీ పాపం ఏమీ తెలియనటువంటి ఆ పల్లెటూళ్ళలో వాళ్ళకి అదే అబ్బురంగా ఉండి, అబ్బో చాలా నేర్చావే నువ్వు అని ఈయనేమో గిరీశం గారేమో గొప్పలు చెప్తూ ఉంటాడు. అట్లా ఉన్నారు ఈరోజు నాకు మాత్రం ఈ తండ్రి కొడుకులు కన్యాశుల్కంలోని గిరీశం, వెంకటేశం పాత్రలాగానే ఉన్నారు. ఏ భాష పో, నిన్ను అంటున్నాడు లోకేషు, మాకు అందుకనే తెలుగు నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను, మీరందరూ కూడా నన్ను విమర్శిస్తున్నారు కదా అని ఒక మాట అన్నాడు. పోనీ తెలుగు నువ్వు పక్కన పెట్టినైనా ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నావో కాస్త ఫ్లూయెంట్గా ఒక్క 10 నిమిషాలు ఒక సబ్జెక్టు మీద నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు చదువుకోలేదని మొన్న మీరు ఎగతాళి చేశారు. ఆయన ఎంత చక్కగా అధికారుల సమావేశాల్లో ఎంత బాగా ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతున్నారు. ఢిల్లీలో దీక్ష పెట్టిన రోజు కూడా ఎంత అద్భుతమైనటువంటి స్పీచ్ ఇంగ్లీష్లో ఇచ్చారు నేషనల్ మీడియాకి. నీ కొడుకు చేత ఒక్కసారి మాట్లాడించు, ఒక్క 10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడించు.
అందువలన ఏ భాష తెలియనటువంటి మీ ఇద్దరు మా మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారిని గురించి అసలు అధికారం మీకుందా? అందువలన ఆంగ్ల భాష ఈరోజు తప్పనిసరి అయ్యింది. చిన్నపిల్లల దగ్గర నుంచే వాళ్ళకి స్కిల్స్ రావాలి అంటే పైకి వచ్చిన తర్వాత నీకు ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంటే ఆ తర్వాత వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ తెలుగు మీడియం చదివచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక్కసారిగా దాంట్లో జంప్ చేయాలంటే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి అది అధిగమించడం కోసమే కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే నేను భాషను గురించి బాగా చదువుకున్న దాన్ని గనక, క్రీస్తు 2వ శతాబ్దంలో మనం ఏ శాతవాహుండైతే మనకు తెలుగు చక్రవర్తిని మనం అనుకుంటున్నామో, కానీ ఆనాడు కూడా రాజభాషగా తెలుగు లేదు, అసలు తెలుగు భాషే లేదు. ఆ రోజు ఉన్నది ప్రాకృత భాష. ప్రాకృత భాషలోనే మొత్తం కూడా ఆయన రాసినటువంటి శాలివాహన సప్తశతి, అదేవిధంగా బృహత్ కథామంజరి, ఆయన గుణార్జుడు రాసినటువంటి బృహత్ కథామంజరి, ఆయన ఆస్థాన కవులు విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్రమేమో సంస్కృత భాష, రాజభాష సంస్కృతం చేశారు, వ్యవహార భాష ప్రాకృత భాషగా ఉండేది. అప్పటి కాలంలో బాగా విస్తారంగా ఉన్నటువంటి బౌద్ధిజం అంతా కూడా మనకి పాళీ ప్రాకృత భాషల్లోనే ఉంది. ఎక్కడైనా ఒక్క తెలుగు ఆధారం ఉందా? ఆ రోజు కేవలం రెండు మూడు పదాలు దొరికినాయి మనకి. ఐతరేయ బ్రాహ్మణంలో కొన్ని పదాలు, తర్వాత 2వ శతాబ్దంలో కొన్ని పదాలు శాలివాహన సప్తశతిలో, అంటే నామమాత్రంగా 2-3 పదాలకు పరిమితమైనటువంటి తెలుగు భాష. అప్పటి వరకు కూడా తెలుగు నేలను పరిపాలించిన 11వ శతాబ్దం రాజరాజ నరేంద్రుడి వరకు కూడా సాగినటువంటి ప్రవాహంలో తెలుగు భాష ఎక్కడో, అది కూడా శాసనాల మీద కూడా మిక్స్డ్గా ఉండేది. అంటే సంస్కృత భాష తత్సమ భాషగాను, అదేవిధంగా ప్రాకృత భాషలోను, తర్వాత పాళీ భాషల్లోనూ ఇలా ఇంక్లూడ్ అయిపోయి మొత్తం కూడా కలిసిపోయి ఉన్నటువంటి ఆ భాష క్రమక్రమంగా మార్పు చెంది 11వ శతాబ్దం నాటికి రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి అయినటువంటి నన్నయ్య భట్ గారు మహాభారతాన్ని, సంస్కృతంలో ఉండే భారతాన్ని ఆంధ్రీకరణ చేయటం ద్వారా మొట్టమొదటిసారిగా మనకి తెలుగు భాష విస్తారంగా వచ్చింది. తెలుగు భాష చాలా అందమైన భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేటువంటి పాశ్చాత్యులు కూడా పొగిడినటువంటి భాష. సిపి బ్రౌన్ గారు చాలా మనకి నిఘంటువులు తయారు చేయించి, ఆయన నేర్చుకుని తయారు చేయించిన అందమైన భాష. అటువంటి అందమైన అమ్మ భాషకు మా ప్రభుత్వం ఏమీ ద్రోహం చేయటం లేదు. దయచేసి ఇది ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారు, మీరు కూడా అర్థం చేసుకోండి. అమ్మ భాష కంపల్సరీ చేస్తూ ఉన్నాడు. 1వ క్లాసు నుంచి తెలుగు ఒక పేపర్ కంపల్సరీగా చదవాల్సిందే, దాంట్లో కూడా 35 మార్కులు వస్తేనే పాస్ అవ్వటము అనే విధానంలో ఆ పిల్లవాడు 10th వరకు వచ్చేసరికి ఎంత చక్కటి నాలెడ్జ్ వస్తుందండి ఈ తెలుగు భాష మీద చెప్పండి. మనకి 10th వరకు మనం తెలుగు భాష కంటిన్యూ చదువుతున్నామంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీకు 10th వరకు వచ్చేసరికి పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు చదివేటువంటి అవకాశం మీకు ఈ భాష ద్వారా వస్తూ ఉంది. నీకు ఏ గ్రూప్ ఏదైతే ఉందో, ఏది అవసరమో ఆ గ్రూపుకు సంబంధించిన మ్యాథ్సో సైన్సో అవి మాత్రమే నీకు ఇంగ్లీష్లో ఉంటున్నాయి. నీ భాషకు ఎక్కడ ద్రోహం జరుగుతుంది? మన భాషకు ఎక్కడ ద్రోహం జరగలేదే. కానీ ఇంగ్లీష్ మీడియాలో అసలు కనీసం ఈ తెలుగు భాషను కూడా ప్రోత్సహించినటువంటి నారాయణ చైతన్య కాలేజీల్లోనేమో వాళ్ళని పొగుడతారా మీరు? అక్కడ తెలుగు భాష మా పిల్లలకు రాదండి, ఇంగ్లీష్ మీడియా చదివారండి అని దౌర్భాగ్యంగా చెప్పుకునే పరిస్థితి నుంచి నీ అమ్మ భాషను కూడా కంపల్సరిగా నువ్వు నేర్చుకోవాలి అని 1వ క్లాసు నుంచి ఎంతవరకు కొనసాగితే అంతవరకు కూడా తెలుగు భాషను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రభుత్వం యొక్క సదుద్దేశాన్ని గమనించాలి. అదేవిధంగా సవిమర్శలు ఉండాలి, కానీ కువిమర్శలు ఉండకూడదు. ఏమీ తెలియనటువంటి తండ్రి కొడుకులు ఎంత నోరు మూసుకుంటే చాలా మంచిదని చెప్తా ఉన్నాను. నేను ఇప్పటికే అభాస్పాలైపోయారు ఎన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు ఏదో చేయబోయి చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.